Telangana Rastraniki Kotta Chief Secretary ga Senior IAS Santhi Kumari ni empika chesindi Prabhutvam. Kasepatlo dinipai adhikarika uttarvulu ivvabothundi. Telangana ku toli Mahila CS ga Santhi Kumari record srushtinchabothunnaru. Santhi Kumari prasutam Forest Special CS ga pani chestunnaru. 1989 batch ku chendina Santhi Kumari 2025 varaku Telangana Chief Secretary ga pani cheyabothunnaru. రైతుగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ రవికుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవికుమార్, గాయత్రి, ఖచ్చితంగా సీనియారిటీకే పెద్దపీట వేస్తూ చీఫ్ సెక్రటరీ పదవిని ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతి కుమారికి కొత్త చీఫ్ సెక్రటరీ బాధ్యతలను అప్పగిస్తూ కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం అధికారిక ఉత్తర్వులు విడవలసిన పరిస్థితి ఉన్నది. మొత్తానికి చీఫ్ సెక్రటరీ రేస్లో అనేక మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, జూనియర్లు కూడా పోటీ పడినటువంటి పరిస్థితి ఉంది. తమకు అవకాశం దక్కుతుందని ఆశపడినటువంటి పరిస్థితుల్లో చీఫ్ సెక్రటరీగా శాంతకుమారిని ఎంపిక చేయటం అనేది ముఖ్యంగా రాజకీయ అధికార వర్గాల్లో పూర్తిగా, అంటే గతంలో సీనియారిటీని కాదని, సీనియర్లను కాదని జూనియర్లకు పెద్ద పెట్టిన వేసినటువంటి సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆచితూచి వ్యవహరించారు. గతంలో తీసుకున్నటువంటి సోమేష్ కుమార్ నిర్ణయం విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నటువంటి సీఎం కేసీఆర్ ఖచ్చితంగా సీనియారిటీని బేస్ చేసుకుని ఇప్పుడు శాంతకుమారికి ఇచ్చినట్టు అధికార వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికి శాంతకుమారి ప్రస్తుతం ఈ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో కరోనా సమయంలో కీలకమైనటువంటి బాధ్యతలు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహించినటువంటి క్రమంలో సీఎం కేసీఆర్ మన్ననలు పొందినటువంటి పరిస్థితి ఉన్నది. కరోనా సమయంలో అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సమర్థవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసేలా, కరోనా కట్టడి విషయంలో పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పనిచేసేలా శాంతకుమారి పనితీరు కనపరిచింది. కాబట్టి ఖచ్చితంగా సీఎం కేసీఆర్ వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని, సీనియారిటీని పరిగణలోకి తీసుకొని, అంతేకాకుండా వివాదరహితమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్కు ఈసారి చీఫ్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే సీనియర్ ఐఏఎస్ వివాదరహితమైనటువంటి శాంతకుమారికి అవకాశం ఇచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శాంతకుమారి వివిధ శాఖల్లో పనిచేసినటువంటి క్రమంలో కేసీఆర్ పూర్తి స్థాయిలో మెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏ శాఖ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా నిర్వహించి తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవులు చేపట్టినటువంటి పరిస్థితి ఉన్నది. 2014 నుంచి ఇప్పటి వరకు రాజీవ్ శర్మ మొదటి చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. ఆ తర్వాత ప్రదీప్ చంద్ర కేవలం నెల రోజులు మాత్రమే పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ తర్వాత ఎస్కే జోషి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత గడిచిన మూడు సంవత్సరాలుగా చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు, సీనియారిటీ లేకపోయినప్పటికీ సీనియర్లందరినీ కాదని సీఎం కేసీఆర్ చీఫ్ సెక్రటరీ బాధ్యతలను మూడేళ్ల పాటు సోమేష్ కుమార్ కు అప్పగించినటువంటి పరిస్థితి ఉన్నది. సో హైకోర్టు తీర్పు నేపథ్యంలో, డీఓటీపీ ఉత్తర్వుల నేపథ్యంలో ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ బాధ్యతలను తప్పించి కొత్త వారికి అవకాశము ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఇటుపక్క సీనియారిటీతో పాటు వివాదాలు లేని అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్లను ఎంపిక చేయాలన్న ఉద్దేశంతోనే శాంతకుమారిని ఎంపిక చేశారు. శాంతకుమారి మరో రికార్డు కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ ఆవిర్భావం 2014 నుంచి చేపట్టినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లలో మనం చీఫ్ సెక్రటరీని చూసినట్టయితే మహిళగా తొలి ప్రాధాన్యత శాంతకుమారికి దక్కిందనే చెప్పాలి. గతంలో పనిచేసినటువంటి వివిధ శాఖల పనితీరు ఫలితం కావచ్చు, మహిళ కావచ్చు, రకరకాలుగా సీనియారిటీని బేస్ చేసుకొని కావచ్చు, వివాదాలు లేని ఐఏఎస్ ఆఫీసర్ గా తెలంగాణలో కొనసాగుతున్నటువంటి క్రమంలో చీఫ్ సెక్రటరీ బాధ్యతలను శాంతకుమారికి సీఎం కేసీఆర్ అప్పగించారు. ముఖ్యంగా సోమేష్ కుమార్ విషయంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవి కూడా ఇక కొత్తగా ఎంపిక చేసేటువంటి చీఫ్ సెక్రటరీ విషయంలో చేయకూడదు, జరగకూడదు, విపక్షాలకు అవకాశం ఇవ్వకూడదు అనేది సీఎం కేసీఆర్ ఆలోచన ఉన్నది. అందులో భాగంగానే శాంతకుమారి ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఎన్నికల ఇయర్ సమీపించింది. కీలకమైనటువంటి ఈ 10 నెలల పాటు పరిపాలన పరమైనటువంటి అంశాలను తీసుకునేటువంటి క్రమంలో సమర్థవంతమైనటువంటి పాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తులకు అప్పగించాలని చెప్పేసి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అంతేకాకుండా మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత కూడా తీసుకున్నటువంటి హామీలు, ఎన్నికల హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నిర్వహించాలంటే సమర్థవంతంగా
పనిచేయాలంటే అధికారులంతా కూడా సమర్థవంతంగా పనిచేయించాలంటే సీనియర్ ఐఏఎస్ ఎవరైతే వివాదాలు లేని అధికారి ఉన్నారో వాళ్లకు అప్పగించాలన్న ఉద్దేశంతోనే శాంత కుమారిని ఎంపిక చేసినట్టు తెలిసింది. మరి కాసేపట్లోనే అధికారిక ఉత్తర్వులు కొత్త చీఫ్ సెక్రటరీకి సంబంధించినటువంటి ఉత్తర్వులు వెలువడనున్నాయి. రైట్, థ్యాంక్ యూ రవికుమార్.